అదే విధంగా తెలంగాణలో జరిగిన విషయాల మీద అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ టిఎస్ యొక్క విశ్లేషణ చేద్దాం. టిఎస్ ఏదైతే పాత భవనాలు సెక్రటరేట్ ఉందో దాన్ని ఈరోజు కూల్చివేయడం జరిగింది. గత రాత్రి అర్ధరాత్రి నుంచి దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు కూల్చివేస్తూనే ఉన్నారు. త్వరలో కూల్చేసి కొత్త భవనాలను నిర్మించాలని 7 లక్షల చదరపు కిలోమీటర్లను వైశాల్యంతో కొత్త భవనాన్ని కట్టాలని, అదేవిధంగా 800 పార్కింగ్ ప్లేస్ని పెట్టాలని, అక్కడనే అన్ని గుడి బడికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ ఒక నమూనాతో ఉండడం, అదేవిధంగా నైజాం కాలము ఇప్పుడు కాలాన్ని అన్నీ ప్రతిబింబిస్తే పెద్ద భవంతిని అద్భుతమైనటువంటి భవంతిని నిర్మించాలని అనేది ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. హైకోర్టులో కేసు ఉండడం వల్ల అది ఆలస్యమైంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు అది జరుగుతుంది. కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వెళ్ళాడని ఆయన మీద వార్తలు రాయడం వల్ల వాళ్ళను అరెస్ట్ చేయడము మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది కొన్ని పేపర్ల వాళ్ళ మీద. ఇక దీని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అదేవిధంగా గవర్నర్ గారు మాట్లాడడం, ఈ కరోనా పరిస్థితులలో కరోనా గురించి ఎక్కువ చర్యలు తీసుకోవాలని, ఈ కరోనాకు నిన్న గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీ కానీ హెల్త్ సెక్రటరీ కానీ పిలిస్తే వాళ్ళ దగ్గరికి రాలేదు, మేము చాలా బిజీగా ఉన్నాం వేరే పనుల మీద ఉన్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తోటి మాట్లాడడం జరిగింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే ఉందో చాలా ఈ కోవిడ్ ప్రైవేట్లో చూపించుకున్నప్పుడు చాలా డబ్బులు వసూలు చేస్తున్నారని చాలా ఇబ్బందులు ఉన్నాయని మనకు వార్తలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఆ జీవోను అమలు చేయమని చెప్పి గవర్నర్ గారు తమిళసై గారు చెప్తూ ఉన్నారు. తమిళసై గారికి చాలామంది ప్రజలు ఏదైతే విభజన చట్టంలో 8 జిహెచ్ఎంసీ పరిధంతా కూడా గవర్నర్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా చర్యలు తీసుకోమని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఆయన స్వతహాగా డాక్టర్ కనుక ఆమె ఇక్కడ ఏం జరుగుతుంది పీపీ కిట్లు అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు ఈ దీని యొక్క కరోనా రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆదేశాలు కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక పరిణామం. అదేవిధంగా మన చాలామంది విమర్శిస్తున్నారు మంత్రి గారిని, వైద్య ఆరోగ్య మంత్రి గారిని, అదేవిధంగా ఎంపీ మల్కాజ్గిరి వారు కూడా విమర్శించడం చూసాం ప్రెస్ మీట్లో. ఈరోజు ఆయన కూడా చాలా అంశాలను లేవనెత్తాడు. ఒక కరోనా పేషెంట్కు 3 లక్షల 50 వేలు ఖర్చు పెట్టినట్టయితే వాళ్ళకు నీళ్లు, మంచినీళ్ళు, పీపీ కిట్లు ఎందుకు లేవు, ఏంటిది ఇది, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలా ఇబ్బంది పెట్టద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదైతే జరుగుతూ ఉందో పరిణామాలన్నీ కూడా మన సెక్రటరీ కూల్చివేత మీద కూడా చాలామంది అభిప్రాయాలు చేశారు. వాస్తు లేదనే ఉద్దేశంతో కూలుస్తున్నారు. ఈ వాస్తు ఇప్పుడు వాస్తుతోటి కడుతున్నారని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతిపక్షాలు అనవసర డబ్బులు వేస్ట్, ఇంకా చాలా రోజులు సర్వీస్ ఉంది దాన్ని వినియోగించుకోవచ్చు అంటే మార్నింగ్ నుంచి మనకు చుట్టూ కూడా పోలీస్ బందోబస్తులు ఎవరిని అక్కడ పోనీయకుండా సెక్రటరీని కూల్చేయడం జరుగుతూ ఉంది. ఇది కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇది ఒక తెలంగాణ విషయం. ఏపీకి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఎల్జీ ఫార్మర్ మనకందరికి కూడా గుర్తుంది. దాదాపుగా 2 నెలల క్రితం మనకు జరిగిన అంశాలు అవి. దాంట్లో మామూలుగా మనకు చూసినట్టు అంశాలు ఏంటంటే ప్రభుత్వము వాళ్ళ మీద కేసు పెట్టలేదని,
మీరు మర్డర్ కేసులు ఆ విధంగా ప్రజలు చనిపోవడం ఇవన్నీ పెట్టాలని చెప్పి అప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. అయితే ఒక కమిటీ వేశారు వాళ్ళు, హై పవర్ కమిటీ అని. హై పవర్ కమిటీలో వాళ్ళు నివేదికను నిన్ననే జగన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు చూసిన తర్వాత ఎవరెవరు తప్పులు ఉన్నాయి అనే దాని మీద పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కొన్ని సెక్షన్ సీఓను అరెస్ట్ చేయడం, సున్కే జయంగను సీఓ, అదేవిధంగా డైరెక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది. గోపాలపట్నం అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళ మీద వాళ్ళందరి మీద కూడా 278, 284, 285, 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు మనకు వార్తలు వస్తున్నాయి. చాలామంది మనం కూడా అడిగాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని. అది లోపల ఏం జరిగిందో తెలియదు కాబట్టి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దర్యాప్తం చేయించింది. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని నిన్న 350 పేజీల రిపోర్ట్ను తీసుకోవడం జరిగింది. అందులో పొల్యూషన్ సంబంధించిన వాళ్ళు, కెమికల్కు సంబంధించిన వాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కలెక్టరు, అదేవిధంగా మిగతా పోలీస్ అధికారులు అందరూ కూడా దర్యాప్తు చేసి దాని యొక్క నివేదికను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం, ఏదైతే హై పవర్ కమిటీ ఏదైతే సిఫారసు చేసిందో దాని ప్రకారం ఈరోజు ఎల్జీ పాలిమర్, వెంకటాపురం, గోపాలపట్నం, విశాఖపట్నం మీద ఈ అన్ని సెక్షన్స్ మీద పెట్టడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దాని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎల్జీ పాలిమర్ గురించి వాళ్ళు చేసినటువన్నీ కూడా మనకు అక్కడి నుంచి పరిశ్రమను వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది నిర్లక్ష్యము, అదేవిధంగా వాళ్ళ తప్పులు చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలా మటుకు దానికి పూర్తి స్థాయిలో అనుమతులు లేవని, అక్కడ అసలు రూల్స్ను పాటించలేదని, కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ తోటి చేశారని చెప్తున్నాను. చాలామంది మనకు దాదాపుగా 12 మంది దాకా చనిపోయారు, 588 మందికి అస్తవ్యస్తత అయింది. వాళ్ళందరినీ కూడా చూడవలసిన బాధ్యత కంపెనీ మీద ఉంది. కంపెనీకి మనకి ఏదైతే ఎన్జైటీ, అదేవిధంగా హైకోర్టు చెప్పిన దాని మీద వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు పోయడం, సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ అలౌ చేయలేదు. కింది కోర్టు ఏది చెప్పిందో అదే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పొల్యూషన్కు సంబంధించిన అంశాలను కూడా మనం మాట్లాడుకున్నట్లయితే పొల్యూషన్ ఖచ్చితంగా పొల్యూషన్ అరికట్టాల్సినటువంటి అధికారులు వారి దగ్గర నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా, తర్వాత వాళ్లకు ఎంత పర్మిషన్ ఉంది అనేది కూడా మొత్తం రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, దాంట్లో ఉన్నటువంటి ఇంజనీర్లను, ఇంకా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇది వైజాగ్, విశాఖపట్నం. ఇంకా ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్లే అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ అనేది విజయవాడలో రేపు ఓపెన్ చేయబోతున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కట్టిన ఇళ్లను హ్యాండ్ఓవర్ చేయమని చెప్తున్నారు. కొన్ని వార్తల ప్రకారం దాన్ని కోవిడ్-19కు వాడుకుంటున్నారని చెప్తున్నారు. మనం గమనించినట్లయితే ఏదైతే 10 లక్షల ఇళ్ళు ఇప్పుడు 6 లక్షల ఇళ్ళు ఉన్నట్టు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అవి ఇమీడియట్గా తక్షణమే హ్యాండ్ఓవర్ చేయాలి. ఇళ్ల స్థలాలకు కూడా 1 సెంటు భూమి సరిపోదని మనం నిన్న చెప్పడం జరిగింది, 2 సెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క కాంబినేషన్ తోటి డబ్బులతోటి ఇళ్ళను ఏదైతే రెడీ అయిపోయిందో సంవత్సర కాలం 14 నెలలు అవుతుంది దాన్ని హ్యాండ్ఓవర్ చేయకుండా, ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకుండా, కొన్ని లోపల పనులు కూడా పెండింగ్ ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అవన్నీ బిల్లులు ఇచ్చి బీదవారికి సహాయం చేయాలని చెప్పి మనం ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ నమస్కరిస్తున్నాం. ఎందుకనగా వందల వేల కోట్లు మనకు వెంకయ్య నాయుడు గారిని అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆయన మంచి పొజిషన్లో ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాట మీద గృహ నిర్మాణానికి సంబంధించిన దాన్ని ఎక్కువ సొంత రాష్ట్రం కాబట్టి ఎక్కువను శాంక్షన్ చేయడం ఆ విధంగా చేశాడు. దాన్ని మనం వినియోగించుకున్నది టీడీపీ అండ్ బీజేపీకి సంబంధించిన రెండు ప్రభుత్వాలు ఒక రూట్లో నడిచాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రకరకాలుగా స్కీమ్స్కు ప్రాబ్లం, అదేవిధంగా ప్లానింగ్ మారడం, అమరావతి మారడం, ఈ అమరావతి మీద కూడా విపరీతమైనటువంటి విమర్శలు ఈ ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఏదో ఒక సెక్షన్లో నిర్భయ, ఆ తర్వాత అన్ని కేసులు ఎస్సీ ఎస్టీ రకరకాలైనటువంటి మర్డర్ కేసులు, అవినీతి కేసులు, రకరకాల కేసులను వాళ్ళ మీద ఆపాదించి ఆ సెక్షన్లు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అదేవిధంగా కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ లాంచ్ చేసి ఇది టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లకు ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వారి మీద కేసు పెడుతున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అది మంచిది కాదు. కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఎందుకనగా సమాజంలో ప్రభుత్వ పక్షము ప్రతిపక్షము కంపల్సరీ ఉండాల్సిందే. అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రతిపక్షాలని ఉండకుండా చేయాలని, మాకు ఎవరు విమర్శించొద్దని పత్రికల వారిని లేదా మాట్లాడేవారిని అందరినీ కూడా అణచివేయడం పోలీసుల ద్వారా కరెక్ట్ కాదని, టీవీకులకు సంబంధించిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అలా లేనప్పుడు ప్రజాస్వామ్యం లేదనుకుంటాం. అలా పెద్దలు కూడా గౌరవించాలి వాళ్ళను, వాళ్లకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కోవిడ్-19 ముందుగా కూడా టెస్టులు బాగా చేయాలని, అదేవిధంగా పరిపాలనను ఒక యంగ్ డైనమిక్ లీడరు అవార్డులు రావచ్చు, మీరు చాలామంది ప్రజలతో కలిసి మీటింగులు పెట్టి ఆ విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక ఫ్యాక్టరీని కానీ ఒక ఏదైనా చేసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి దానికి శ్వేతపత్రం ఇచ్చి మేధావులను పిలిచి మాట్లాడి దానిలో అభిప్రాయం తీసుకొని ఏ విధమైన డిజైన్తో చేయాలని తెలుసుకొని చేసినట్లయితే మీకు రాబోయే కాలంలో ఇబ్బందులు రావని రిక్వెస్ట్ చేస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వేచన్న కేశవరెడ్డి, సోషల్ సామాజిక కార్యకర్తను, ఆర్థిక రాజకీయ రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే. ధన్యవాదాలు అందరికీ. నమస్తే.